కూలీ పెంచాలని గార్మెంట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె ఈ రోజుకు మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి కోడెం రమణ మాట్లాడుతూ కొంతమంది యజమానులు కార్మికులను పనిలోకి రావాలని రాకుంటే వేతనాలు ఇవ్వమని భయభ్రాంతులకు గురి చేస్తూ కార్మికులకు కూలీ పెంచకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అటువంటి విధానాలను మానుకోవాలని అన్నారు. గార్మెంట్ యజమానులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని గత 10 సంవత్సరాల నుండి కార్మికులకు కూలీ పెరగకపోతే వారు ఏ విధంగా కుటుంబాలను పోషించుకుంటారో అర్థం చేసుకుని కార్మికుల కూలీ పెంచేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు రమేష్ చంద్ర, గడ్డం ఎల్లయ్య, గార్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు భత్తుల రమేష్, కార్యదర్శి జిందాం కమలాకర్, కమిటీ సభ్యులు వెంకటేశం, రవి, రాజు, అశోక్, ఉమేష్, రజన్, విఠల్, గార్మెంట్ కార్మికులు పాల్గొన్నారు. కొంతమంది యజమానులు కూడా మరి కార్మికుల కూలి పెంచేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం అందింది. మరి వారికి మన గార్మెంట్ వర్కర్స్ యూనియన్ పక్షాన కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము. మరి కొంతమంది గార్మెంట్ యజమానులు మరి కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా కార్మికులను భయభ్రాంతులకు గురిచేసి పని చేయించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మరి కార్మికులకు సంబంధించిన కూలీ పెంచాల్సిన బాధ్యత యజమానుల మీద ఉంటుంది. మరి కార్మికులు వారికి యజమానుల ఆస్తులను ఏమి అడుగుతలేదు. వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే అడుగుతున్నారు తప్ప మరి వాళ్ళకు సంబంధించిన వేరే ఏది వారు డిమాండ్ చేయడం లేదు. కాబట్టి యజమానులు ఇప్పటికైనా పెద్ద మనసుతో ముందుకు వచ్చి కార్మికులు చేసిన సమ్మెకు వెంటనే చర్చలు జరిపించి కూలి పెంచే విధంగా చర్యలు తీసుకు